Hi students, welcome back to our channel. This is Upendra Kumar. So, ee roju manam cheppukoboye topic plasma arc machining yokka main applications enti, advantages enti, disadvantages enti. Asala ee plasma arc machining ledha plasma arc cutting anedi ye parameters lo chestaru anedi ee roju manam telusukundam. Previous ga manam ఈ ప్లాస్మా ఆర్క్ మిషనింగ్ ఎలా వర్క్ చేస్తుంది, దాని యొక్క కాంపోనెంట్స్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం ఈ ప్లాస్మా ఆర్క్ మిషనింగ్ యొక్క పారామీటర్స్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. సో కరెంట్ వచ్చేసరికి అప్ టు 500 ఆంపియర్స్ ఈ ప్లాస్మా ఆర్క్ మిషనింగ్లో వాడుతూ ఉంటారు. వోల్టేజ్ వచ్చేసరికి 30 to 250 వోల్ట్స్ అండ్ కట్టింగ్ స్పీడ్ వచ్చేసరికి 0.1 to 7.5 మీటర్స్ పర్ మినిట్, అంటే ఒక మినిట్కి మనం 0.1 మీటర్ నుంచి 7.5 మీటర్స్ కట్టింగ్ అనేది మనం చేయొచ్చు. అండ్ ప్లేట్ థిక్నెస్ వచ్చేసరికి 200 mm థిక్నెస్ ప్లేట్ కూడా మనం ఈజీగా ప్లాస్మా ఆర్క్ కట్టింగ్ మిషన్తో మనం చేయొచ్చు. జనరల్గా మనం ఆక్సిఎసిట్లిన్ కట్టింగ్ అయితే ప్లేట్ థిక్నెస్ ఎక్కువ అయిన కొలది మనం దాన్ని డిఫికల్ట్గా ఫీల్ అవుతాం అండ్ పర్ఫెక్ట్గా కూడా రాదు, కానీ ఇందులో ఈజీగా అవుతుంది. పవర్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 2 to 200 కిలోవాట్స్ కావాలి. అండ్ మెటీరియల్ రిమూవల్ రేట్ వచ్చేసరికి 1 మినిట్కి 150 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, సో ఇంత ఏరియా అనేది మనకి ఒక మీటర్కి ఆ మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా వెలాసిటీ ఆఫ్ ప్లాస్మా, సో దీని యొక్క వెలాసిటీ ఎంత అంటే ఒక సెకండ్కి 500 మీటర్స్ ట్రావెల్ చేసేలా దాని యొక్క వెలాసిటీ ఉంటుంది. సో దాన్ని మనం 500 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ. అండ్ అదేవిధంగా వర్క్ పీస్ వచ్చేసరికి ఏ మెటీరియల్ మనం ఈ కటింగ్ బాగా చేయొచ్చు అంటే జనరల్గా ఎనీ మెటీరియల్ మనం చేయొచ్చు, కానీ అల్యూమినియం కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఎక్కడైతే హైలీ రికమెండెడ్ ప్రాసెస్ ఉన్నాయో, ప్రెసిషన్ కావాలో, యాక్యురేట్ కావాలో, అలాంటి ప్లేసెస్లో ఈ ప్లాస్మా ఆర్క్ మిషనింగ్ అనేది వాడుతూ ఉంటారు. అండ్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఎక్కువగా క్రయోజెనిక్ లేదా హై టెంపరేచర్ కరోజన్ రెసిస్టెన్స్ ఎలాయ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ ప్లాస్మా ఆర్క్ కటింగ్ మిషనింగ్ అనేది వాడతారు. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ టైటానియం ప్లేట్స్ అప్ టు 8 mm థిక్నెస్. సో టైటానియం ప్లేట్స్ చాలా మనకి కటింగ్ చేయడానికి చాలా కష్టం. సో వాటిని కూడా అప్ టు 8 mm థిక్నెస్ మనం కట్ చేయొచ్చు ఈజీగా. అండ్ అదేవిధంగా న్యూక్లియర్ సబ్మరైన్ పైప్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వెల్డింగ్ స్టీల్స్ చాలా హార్డ్గా ఉంటాయి. సో వాటికి అండ్ అదేవిధంగా ఈ ప్రామినెంట్ ఆఫ్ అప్లికేషన్స్ రిలేటెడ్ స్టెయిన్లెస్ ట్యూబ్స్ లేదా ట్యూబ్ మిల్స్, సో వీటిలో కూడా ఈ ప్లాస్మా ఆర్క్ మిషనింగ్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ అడ్వాంటేజెస్కి వచ్చేసరికి ప్లాస్మా ఆర్క్ మిషనింగ్ హార్డ్ యాజ్ వెల్ యాజ్ బ్రిటిల్ మెటల్స్ కెన్ బి ఈజీలీ మిషన్డ్. సో మనం హార్డ్ మెటీరియలే కాదు బ్రిటిల్ మెటల్స్ని కూడా ఈజీగా మిషన్ చేయొచ్చు. ఓకే, ఇట్ కెన్ బి అప్లైడ్ టు ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ మెటల్స్. ఏ మెటల్ తీసుకున్నా సరే, ఏ టైప్ ఆఫ్ మెటల్ తీసుకున్నా మనం ఆ మెటీరియల్ రిమూవ్ అనేది చేయొచ్చు. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఈజ్ దట్ వీ గెట్ హై కరెంట్ రేట్. సో మెయిన్ ఏంటంటే మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా దీని యొక్క ఆ పవర్ సప్లై మీద, ఆ కరెంట్ హై కరెంట్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది. వీ గెట్ ఏ బెటర్ డైమెన్షనల్ యాక్యురసీ ఇన్ కేస్ ఆఫ్ మెషినింగ్ స్మాల్ క్యావిటీస్. సో మనం ఇలా చిన్న చిన్న క్యావిటీస్ చేయాలన్నా సరే దాని యొక్క యాక్యురసీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్న క్యావిటీస్ మనం డైమెన్షన్ దాన్ని కట్ చేయాలన్నా సరే. ఇట్ ఈజ్ ఎ సింపుల్ ప్రాసెస్ టు క్యారీ అవుట్, ఏ వెరీ ఎఫిషియంట్ ప్రాసెస్. సో జనరల్గా మనం చూస్తే ఎంత కటింగ్ చేయాలన్నా కూడా ఇది ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఎఫిషియంట్గా కూడా ఉంటుంది. ఇట్ టేక్స్ ఎ బిగ్ పార్ట్ ఇన్
automatic repair of jet engine blades. So jet engine blades repair chesinappudu ee plasma arc machining anedi critical role anedi play chestundi, ekkuvaga idi use chestu untaru. And advantages unnapude disadvantages kuda untayi kada. So avu enti ante manaki various equipments undadam valla dani yokka cost chaala chaala ekkuvaga untundi. And entire machining process ki high amount of inert gas avasaram avutundi endukante dan mottanni kuda inert gas indulo kavali kabatti. Production of narrower surface takes place which is unnecessary. Actually ga manaki narrow surfaces ekkadaithe unnayo akkada production anedi manaku avasaram lekapoyina adi produce chestundi. The most harmful part of plasma arc machining that metallurgical changes that takes place on the surface. ఇక్కడ మనం ఎక్కువ టెంపరేచర్ వాడడం వల్ల ఈ వర్క్ పీస్ యొక్క ఈ సర్ఫేస్ మీద దాని యొక్క ప్రాపర్టీస్ చేంజ్ అయిపోయే అవకాశం ఉంది. ద ఆపరేటర్ ఆర్ పర్సన్ హ్యాండ్లింగ్ ది హోల్ ప్రాసెస్ మస్ట్ టేక్స్ ప్రాపర్ ప్రికాషన్స్. సో ఎవరైతే ఈ మిషనింగ్ యాక్టివిటీ చేస్తున్నారో ఆ ఆపరేటర్ లేదా పర్సన్ ప్రాపర్ ప్రికాషన్ తీసుకోవాలి. ఎందుకంటే తన యొక్క ఐస్ మీద అవి ఎఫెక్ట్ చూపించవచ్చు. సో అందుకోసమే ప్రాపర్ గాగుల్స్ అనేవి వాడాలి, హెల్మెట్ అనేది తప్పకుండా యూజ్ చేయాలి. సో ఇవి కొన్ని పారామీటర్స్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీరు పొందొచ్చు. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అండ్ అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్కి ఒక యాప్ ఉంది. సో దీని ద్వారా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, దాని ద్వారా మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు, మాకు ఒక బూస్టప్గా ఉంటుంది. మన ఛానల్లో ఉన్న 1200 ప్లస్ వీడియోస్ కూడా అన్నీ కూడా సేఫ్టీ వీడియోస్ యాజ్ వెల్ అస్ టెక్నికల్ వీడియోస్, అవన్నీ కూడా ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇన్ కేస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ గురించి అందరికీ తెలియజేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ 1200 ప్లస్ వీడియోస్ కూడా చాలా చాలా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.